హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీ యొక్క లవ్ అండ్ బ్లెస్సింగ్స్తో నేనైతే సూపర్గా ఉన్నాను. చాలామంది పాజిటివ్గా బ్లెస్ చేస్తున్నారు, కంగ్రాచులేట్ చేస్తున్నారు. నాకైతే కడుపు నిండిపోయింది, చాలా హ్యాపీ అనిపించింది. లైక్ ఒక సిస్టర్ లాగా, ఒక మదర్ లాగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. రియల్లీ ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపించింది అనమాట ఈ టైంలో. అండ్ ఈరోజు వీడియోలో నాకు 4 years తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అసలు మా ఆడబుడుచులు ఇద్దరూ ఆ విషయానికి తెలియగానే ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది మీకు చూపించబోతున్నాను అనమాట. సో దానికోసం మేము చాలానే కష్టపడ్డాము. అంటే వీడియో కోసం చిన్న చిన్న పనులు అయితే చేసామన్నమాట, అలా కష్టపడ్డాము. బట్ ఆ విషయం మీతో షేర్ చేసే ముందు ఒక చిన్న సంగతి అయితే చెప్పాలి. జనరల్లీ ఆడబడుచులు అనేసరికి హస్బెండ్లో సగము, అంటే హస్బెండ్కి ఎంత అథారిటీ ఉంటుందో ఆడబడుచులకు కూడా అంత ఉంటుంది. సో పెత్తనం చెలాయిస్తారు అని చెప్పేసి జనరల్లీ అంటూ ఉంటారు. నేను మాత్రం రియల్లీ ఈ విషయంలో చాలా బ్లెస్డ్ అని అనుకోవాలి. మ్యారేజ్కి ముందు ఒక ఇంట్లో 2 ఆడబడుచులు ఉన్న ఇంటికి ఇస్తున్నాము అంటే మా ఇంట్లో చాలా వరీ అయ్యారనమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్టింగ్లో మేబీ చిన్న చిన్న ఇష్యూస్, అంటే నేనేంటో వాళ్ళకి తెలియడానికి, వాళ్ళేంటో నాకు తెలియడానికి చిన్న చిన్న ఇష్యూస్ ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. బట్ ఆఫ్టర్ దాట్ మనకి రోజులు గడిచే కొలది మనం ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళేంటి అన్నది మనకి తెలుస్తుంది. ఈ 4 years జర్నీలో లైక్ they are my sisters అన్నమాట. ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ టు సే, నిజంగా సిస్టర్స్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ జనరల్లీ ఇలా ప్రెగ్నెన్సీ లేట్ అయినప్పుడు బయట వాళ్ళు ఎవరూ అవసరం లేదు, ఇంట్లో వాళ్ళే ఇట్లా అంటూ ఉంటారు. బట్ ఎప్పుడైనా ఫ్యామిలీలో అలాంటి మాటలు వచ్చినా మా ఆడబడుచులు అసలు నన్ను ఒక్క మాట కూడా అన్నిచ్చేవారు కాదు ఈ విషయంలో మాత్రం. అండ్ ఈవెన్ నేను ఒక్కొక్కసారి డౌన్ ఫీల్ అయ్యేదాన్ని, ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు అని. ఈవెన్ అటువంటి టైంలో కూడా పర్వాలేదు, అవుతుంది, దేవుడు అనేవాడు అంత అన్యాయం అయితే చేయడు, సో కొంచెం టైం పట్టచ్చు, అవుతుంది అని చెప్పేసి చాలా సపోర్టివ్గా ఉన్నారనమాట. సో నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను, సో ప్రతి ఒక్కరూ కూడా మనలాగే తోటి ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి. ఈ వీడియోస్ చేసిన తర్వాత నిజంగా ఇంతమంది ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారా అని నాకు తెలుస్తుందన్నమాట. ఈ కొద్ది రోజుల్లో ఎంతమంది కామెంట్ చేస్తున్నారో, మాకు 3 years, 4 years, కొందరు 6 years, 7 years, 9 years కూడా అయిపోయింది అని చెప్పేసి చాలా సఫర్ అవుతున్నామని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. నిజంగా అది చాలా బాధగా అనిపిస్తుంది. బట్ అటువంటి సిచ్యువేషన్లో మాత్రం ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ సూటిపోటి మాటలు మాత్రం అనకండి. ఆల్రెడీ డౌన్ అయి ఉంటారు, మళ్ళీ వాళ్ళని మీరు ఏదో ఒకటి అనడము జనరల్లీ ఉంటుంది కదా, లైక్ ఫ్యామిలీలో ఏదో ఒకటి మాట అంటూ ఉంటారు. బట్ అలా మాత్రం ఎవరో చేయకండి, ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిదానికి చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. ఇంకా అసలే మేము ఒక చిన్న ప్లాన్ వేసాము అన్నాను కదా, అదేంటి అంటే ఎలాగో మా అత్తమ్మ వాళ్ళకి అండ్ అమ్మ వాళ్ళకి ఫోన్లోనే చెప్పేసాము. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు ఉండేది పట్టవల యానం సైడ్, అమ్మ వాళ్ళు ఉండేది కడియం రాజమండ్రి సైడ్. ఇద్దరిని తీసుకొచ్చి ఒక చోట కూర్చోపెట్టి మేము ఈ విషయం చెప్పాలంటే అసలు అవ్వదు కదా, అందుకనేసి ఇంకా వాళ్ళకైతే కాల్ చేసి చెప్పేసాము. అండ్ అసలు మేము ఇప్పుడు మా ఆడబడుచులను ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నామో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు చూసింది మా చిన్న ఆడబడుచుని. యాక్చువల్లీ ఏంటంటే ఇద్దరు కూడా పక్క పక్క స్ట్రీట్స్లో అన్నట్టుగానే ఉంటారనమాట. ఒక 5 minutes వాక్ ఉంటుంది అంతే. సో ఏం చేసాము అంటే ఇద్దరిని ఒక చోటకి తీసుకురావాలంటే సమ్ స్టోరీ ఏదో ఒకటి చెప్పాలి కదా. సో ఇద్దరికి కూడా కామన్గా షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అదే కారణం కింద చెప్పామన్నమాట. సో నేను ఒక పార్సల్ ఒకటి తీసుకొచ్చాను, అందులో ఫుల్గా శారీస్ అయితే ఉన్నాయి. वेरी वेरी चीप प्राइस लो अयिते वच्चेस्तुन्नायि सो अर्जेंट गा रंडी अनि चेप्पेसि मा चिन्नाडी भुजन अयिते तीसुकुनि ఇంటికైతే తీసుకొచ్చేసాను అన్నమాట। ఇంకా పార్సిల్ ఇద్దరు కలిపి ఓపెన్ చేయాలి, సో ఒకరే ఓపెన్ చేస్తే ఒకరే సెలెక్ట్ చేసేసుకుంటారు, ఇద్దరు కలిపి ఓపెన్ చేయాలని చెప్పేసి తీసుకుని వచ్చేసాం। అప్పటికి ఇంటికి వెళ్ళేసరికి మా పెద్ద ఆడబడుచు ఇంట్లో అయితే లేరు, సో చర్చ్కి వెళ్తూ ఉంటారు, సో చర్చ్లో ఉన్నారనమాట। ఒక 10 minutes హార్డ్లీ మేము మేనేజ్ చేసాము। నాకు సారీ చూపిస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను, భోజనం టైం కదా ఇంటికి వెళ్ళిపోతాను అంటే మేము ఏదో అలా మేనేజ్ చేసాము। కాసేపే వచ్చిన తర్వాత చూసి వెళ్ళిపోదురు అని చెప్పేసి నెక్స్ట్ మా పెద్ద ఆడబడుచు అయితే ఇంటికి వచ్చారు। వచ్చిన తర్వాత ఏమైందో చూడండి। వచ్చిందంటే అలా ఉండే మందని కదా, ఇంకా ఉండలేదా? నేను ఇప్పుడు వచ్చాను, డ్రెస్ కూడా మార్చుకోలేదు, నైట్కి వచ్చాను। ఒకసారి అది ఎవరిది మిడిల్ క్లాస్ మధు పెట్టినట్టు ఇమోజీ పెట్టి వాయిస్ మార్చేస్తాడు కదా అక్క, అలా కాదు మీ ఇద్దరు అత్తలు కాబోతున్నారు। మీ ఇద్దరు అత్తలు కాబోతున్నారు నేను అనుకున్నాను నిజంగా చానాలకు దేవుడా, నేను ఇప్పుడే ప్రేయర్ చేసేటప్పుడు అనుకున్నానమాట। దీని పేరు చెప్పలేదు, దేవుడు ఇచ్చేసి ఉంటాడు అందుకే పేరు చెప్పలేదు అని చెప్పేసి నిజంగా నేను అనుకున్నాను అసలు ఈ బాధ ప్రేయర్లో అదే అనుకున్నాను। ఒక్కసారి తండ్రి అది ఇప్పుడే ప్రామిస్ గా బైబిల్ మనసులో అనుకున్నాం కానీ 20వ తారీఖు వస్తే కన్ఫర్మ్ అవుతుంది నాకు అనుకున్నాను నేను। ఇప్పుడు కూడా మళ్ళీ చచ్చా కవర్ చేయలేదు చూసారు కదా ఎంత లవ్లీగా రియాక్ట్ అయ్యారో। నాకు నిజంగా ఆ మూమెంట్ లో నేను చాలా ఎమోషన్ అయిపోయాను అండ్ ఈవెన్ ఆ వీడియోని చూసిన ప్రతిసారి కూడా అంతే ఎమోషనల్ అయిపోతున్నాను అండ్ ఎడిట్ చేస్తున్నా సరే నాకు అసలు కంట్రోల్ కాలేదన్నమాట। లైఫ్ లాంగ్ కూడా ఒక మంచి మెమరీగా అయితే గుర్తుండిపోతుంది। ఫర్దర్ వీడియోస్లో మా లవ్లీ ఫ్యామిలీ అందరినీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, బట్ స్టెప్ బై స్టెప్ అనమాట, గ్రాడ్యువల్లీ। సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్లో ఇంకా యూస్ఫుల్ కంటెంట్ చాలా అయితే క్రియేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను। సో ఫర్ దట్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, బాయ్।